నమస్తే అండి, నేను మీ స్వప్న. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఇడ్లీ కారప్పొడి అండి. ఇటువైపు దీన్ని గన్ పౌడర్ అని కూడా అంటారు. ఇడ్లీలలోకే కాకుండా దోశలలోకి, అన్నంలలోకి కూడా, అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేడివేడి ఇడ్లీలోకి కమ్మటి నెయ్యి వేసుకొని అలా మనం పొడి అద్దుకొని తింటూ పక్కన టీ పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా. అలా వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలా వేడివేడి ఇడ్లీ టీ కాంబినేషన్ ఎవరికి నచ్చదు పొద్దున్న పొద్దున్న. సో ఇడ్లీ పొడి ముందుగానే చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడైనా చట్నీ చేయబుద్ధి కానప్పుడు, ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు మనకి పొడి ఉంటే కనుక చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇడ్లీ పొడి అనేది మనకు ముందుగా చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగానే ఏదైనా కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత హాఫ్ కప్పు వరకు నువ్వులు వేయించేసేసుకోండి. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నువ్వులు డ్రై కొంచెం చిటపటలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి కాస్త నూనె వేసుకొని ఒక కప్పు శనగపప్పు వేయించేసేసుకోండి. హాఫ్ కప్పు నువ్వులు వేసుకున్నాం కదండి, ఒక కప్పు శనగపప్పును కూడా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా కలర్ చేంజ్ అయ్యేంత మటుకు చేసుకొని, మాడకూడదంటే కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనకు సువాసన అనేది, అది వచ్చినప్పుడు ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మళ్ళీ అదే కడాయిలోకి కాస్త నూనె వేసుకొని మినప్పప్పు కూడా ఒక కప్పు తీసుకోండి. మినప్పప్పు శనగపప్పు సేమ్ క్వాంటిటీస్ అండి, నువ్వులు వచ్చేసి హాఫ్ కప్పు. ఇది కూడా దూరగా వేయించేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి, లేదా మాడిపోతాయి మనకి ఇవి. మాడిపోతే రుచి అనేది మారిపోతుంది. ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకున్న వాళ్ళు నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకోండి వీటిని. అలాగే అదే కడాయిలోకి కాసంత నూనె వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, సరిపడా ఎండుమిరపకాయలు అనేది కూడా వేయించేసేసుకోండి. కారం అనేది మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువగా తక్కువగా చూసి మనకు మిరపకాయలు ఎన్ని పడతాయో మీరు తీసుకున్న పౌడర్ని క్వాంటిటీని బట్టి మిరపకాయలు అనేది తీసుకోండి. మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఎండుమిరపకాయలు కూడా మొత్తంగా కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ సువాసన అనేది ఈ పొడిలోకి మనం కలుపుకొని, అన్నం కలుపుకొని కానీ ఇడ్లీలో తింటున్నప్పుడు కానీ ఆ సువాసన అనేది ఫీల్ అవుతాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ. అలాగే సరిపడా ఉప్పు అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయాయి కదండి, మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైన్ పౌడర్ లేకపోతే ఏంటంటే మనం అన్నంలో కూడా కలుపుకోవచ్చు, లేదా దోశలలో కూడా వేసుకోవచ్చు. మనకు పంటికింది కలా పలుకులు తగలాలి అనుకుంటే కొంచెం కోర్సుగా చేసుకోండి. నాకైతే ఫైన్ పౌడర్ చాలా ఇష్టం. అలా నెయ్యి వేసుకుంటే ఆ పౌడర్ ఇడ్లీకి తాకి కమ్మగా కరిగిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇడ్లీ కారప్పొడి రెడీ అయిపోయింది. గన్ పౌడర్ అని కూడా అంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఈ పౌడర్ ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం పక్కాగా పెట్టండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.